ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పగడవరం గ్రామం ఇంటి వద్దకే ఉచిత వైద్యం. ఈ కార్యక్రమంలో ప్రగడవరం గ్రామ సర్పంచ్ భూపతి, వైస్ సర్పంచ్ రమేష్ రెడ్డి, ఎంపీటీసీ సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మందుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారని మార్కెట్ యార్డ్ చైర్మన్ జానకి రెడ్డి అన్నారు. చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పట్టణానికి సంబంధించి అమ్మారు పండుగ రాబోతుంది. ఈ నేపథ్యంలో దసరా పండుగ కానుక ఇవాళ జిల్లాలో ఉన్న యాదవ సోదరులందరికీ కూడా సుమారు 590 మంది 200 మంది లబ్ధిదారులు 290 మందికి వచ్చి నెట్టు వల కాచేటు పెయింట్ 290 మందికి జిల్లా పరిషత్తుగా సుమారు 55% సబ్సిడీతో దీన్ని అలాగే ఇంకొక 300 అయితే ఇది ఆరంభం మాత్రమే. ఇంకా ఈ జిల్లాలో ముందుకొస్తున్న మా ప్రజాప్రతినిధుల ద్వారా, ఎందుకంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ప్రతి ఒక్క ప్రవృత్తులు చేసుకునే వారందరికీ కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు తోడ్పడాలని చెప్పి వారు ఎప్పుడు కూడా దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా జిల్లా పరిషత్ ఫోర్పర్సెంట్ ఏదైతే ఫండ్స్ ఉన్నాయో, సాధారణ నిధులు ఉన్నాయో, దాని ద్వారా ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఖచ్చితంగా మరి మరలా ఇంకా ఇవి దీనికి సంబంధించిన అరువులు ఉంటే, ప్రతి ఒక్కరికి కూడా అరువులు ఉంటే, ఎందుకంటే ఆరాధన అనేది మరి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వరకు మేము కమ్యూనికేట్ చేస్తాం. ఆ గురించి చూసుకోవడానికి ఒకవేళ ఏ పురుగో పుట్టో పామో పుమో వస్తే వాటిని చూసుకోవడానికి ఒక డాచ్ సెట్ ఉండాలి. అది ఆ డాచ్ సెట్ ఏదో మమ్మల్ని చిన్నరాజు కాదు పెద్ద ఉండాలి ఆలోచనతో మరి మీ పెద్దలు ఈ నిర్ణయాన్ని మేము తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దాన్ని 494 రూపాయలకి దీన్ని కొని దాంట్లో 245 రూపాయలు సబ్సిడీని, 247 రూపాయలు వచ్చి మీ లబ్ధాలు ఎవరైతే ఆశపడ్డారో లబ్ధాలు ఉన్నాడో ఆ లబ్ధాన్ని అంటే దాన్ని 50% ఆ సబ్సిడీ మీద. దాంతోపాటు మరి వర్షాకాలం వచ్చి ఏ వర్షంలో కష్టమైన పరిస్థితి వచ్చి అవన్నీ ఆ గురువు తోడుకునే మధ్యలో మరి ఇబ్బంది వచ్చినా లేదు వర్షం పెద్ద వర్షం వచ్చినప్పుడు వచ్చి మందులని దగ్గరికి చేర్చాలన్నా మళ్ళీ ఇబ్బంది వస్తుంది కాబట్టి వర్షానికి రెయిన్ కోట్ కూడా ఇవ్వాలనేది మరి నిర్ణయం చేశారు. ఆ రెయిన్ కోట్ 380 రూపాయలు పైసలుంటే అందులో 95 రూపాయలు 95 రూపాయల 40 పైసలు లబ్ధాడు.